చంద్రబాబు అక్రమ అరెస్టుకి వ్యతిరేకంగా టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో నెల్లూరు నగరం 47వ డివిజన్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు మొహానికి నల్లటి కవర్లు ధరించి వినూత్న నిరసన తెలియజేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ జైల్లో చంద్రబాబు నాయుడు ప్రాణానికి ముప్పు ఉందని, వెంటనే ఆయనకి భద్రతతో పాటు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2024లో వైసీపీ ప్రభుత్వానికి రాజకీయ సమాధి ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి అందరినీ దొంగలు చూస్తున్నట్టు చూస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిన పీడ. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంతో మంది ప్రజలు అనేక రకాలుగా లబ్ధి పొందారు. అనేక రకాలుగా ఆర్థిక సహాయం, అనేక రకాలుగా లోన్లు, ఇవన్నీ కూడా చంద్రబాబు టైంలో ఆయన మహానుభావుడు ప్రజలకి ఇచ్చిన భరోసా. అందరికీ చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు, అనేక ఎవరైనా డెత్ అయితే 5 లక్షల వరకు యాక్సిడెంట్లో డెత్ అయితే ఇచ్చిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని వర్గాల ప్రజలకి చంద్రన్న బీమా ఇచ్చిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు మీద అక్రమంగా జైల్లో పెట్టావంటే ప్రజలందరినీ కూడా పెట్టినట్టే మమ్మల్ని కూడా పెట్టుకో. మేము కూడా ఆ రోజుల్లో లబ్ధి పొందిన వాళ్ళం. మేము కూడా ఆ చంద్రన్న బీమా పొందిన వాళ్ళం. చాలా మంది ఉన్నాం ప్రజలు, అలాగే చనిపోయి కూడా ఉన్నారు. ఆ శవాలను కూడా వెలికి తీసి వాళ్ళని కూడా జైల్లో పెట్టు, అప్పుడు మీ కోరిక తీరుతుంది. 14 సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన చేసిన వ్యక్తి, 45 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్న వ్యక్తిని ఈరోజు జైల్లో పెట్టావంటే దేశమంతా నేను చీకొడుతుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ లో మోసం జరిగే అన్నాం. స్కిల్ డెవలప్మెంట్ లో డబ్బు పక్క డొల్ల కంపెనీలకు పంపించారు అని చెప్తున్నావు. ఇప్పుడు ఎందుకో వాటిని నడిపిస్తున్నావు, వాటిని కూడా మూసేయి. డెవలప్మెంట్ అవినీతి జరిగినప్పుడు వాటిని మీరెందుకు నడుపుతున్నారు, వాటిని కూడా మూసేయండి. మీరు చేసే ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎంత రాష్ట్రాన్ని ఎంత అరాచక పరిస్థితి తీసుకొచ్చావా. పాపం అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు కూడా మంచి డాక్టర్ల పర్యవేక్షణ కూడా చేయించలేని వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ కూడా సిగ్గుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి 38 రోజులు జైల్లో, ఆయనకి అనారోగ్యం, అలాగే అస్వస్థత, అలాగే బొబ్బలు రావడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎంతో బాధాకరం. మీకు చిన్న జాలి కూడా కలగలేదే ఇలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చిందని, చిన్న జాలి కూడా కలగలేని ముఖ్యమంత్రి ఈ రోజు అలాంటి పరిస్థితిని తీసుకొచ్చావు. ఇంకా ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం ఇచ్చా ఎంత హాని జరుగుతుందో చూస్తున్నావు. ఇంకా ఎన్ని రోజులు అలా కోర్టులో బెయిల్ లేదు, అలాగే అరెస్ట్ లేదు, కస్టడీ లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఇంత అరాచకంగా ఇబ్బంది పెడుతున్నామంటే పైశాచికానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. పైశాచిక ఆనందం పొందుతున్నావు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు, మీ పార్టీకి ప్రజలు సమాధి కట్టే పరిస్థితి వచ్చింది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.